రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ కోడల వద్ద పట్టణ బీజేపీ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి శ్రీకాళహస్తి నియోజకవర్గ బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ ఆనంద్ కుమార్ కోలా పాల్గొని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పుష్పమాలలతో అంజలి ఘటించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చేసిన సేవలను తెలియజేశారు. 2015 సంవత్సరంలో శ్రీ అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని రాజ్యాంగాన్ని ఆమోదించిన నవంబర్ 26వ తేదీని ప్రతి సంవత్సరం రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహించాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్ణయించారని శ్రీ కోల ఆనంద్ కుమార్ తెలియజేశారు. పై కార్యక్రమంలో శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షులు కాసరం రమేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి వజ్రం కిషోర్, బీజేపీ పట్టణ సీనియర్ నాయకులు చిలక రంగయ్య, గరికపాటి రమేష్, కన్నా వెంకటేశ్వర్లు, ఇమిడిశెట్టి మోహన్, మండల నాయకులు రవ్యాచారి, వాసు, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ సృష్టికర్త. ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం. ఎందుకంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చినాక ఈ భారతదేశానికి అన్నీ కూడా ఈ దేశంలో విలీనమైనాక ఎన్నో సంస్థలన్నీ కూడా దగ్గర దగ్గర 564 సంస్థలు ఈ భారతదేశం విలీనం చెందిన తర్వాత మరి స్వతంత్రం వచ్చిన 2 సంవత్సరాల తర్వాత భారత రాజ్యాంగాన్ని రచించి ప్రపంచంలోనే అతి గొప్ప రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి ఒక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆయన రాజ్యాంగ దినోత్సవం ఈరోజే ఈరోజు నుంచి డిసెంబర్ 6 వరకు ప్రతిరోజు కూడా భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్రని, అంబేద్కర్ యొక్క జీవిత ఆశయాలని అన్నీ కూడా ప్రజలందరూ కూడా తెలుసుకునే విధంగా ఈరోజు మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి అందరికీ కూడా ప్రతి యువత కూడా అర్థమయ్యే విధంగా ఈ యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క జీవిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జీవిత చరిత్ర నరేంద్ర మోడీ గారు దేశమే కాదు విదేశాల్లో కూడా ఆయన జీవిత చరిత్రని తెలుసుకునే విధంగా ఈరోజు ఆయన పంచతీర్థాల పేరుతో ఆయన పుట్టిన ప్రదేశం నుంచి అదేవిధంగా ఆయన చదువుకున్నటువంటి ప్రదేశం నుంచి ఆయన వృత్తిరీత్యా ఉన్నటువంటి ప్రదేశం నుంచి ఆయన ఎక్కడైతే మరణం చెందారు అక్కడి నుంచి కూడా అన్నీ కూడా పంచతీర్థాల పేరుతో ఈరోజు నరేంద్ర మోడీ గారు భారతదేశంలో కాదు ఆయన చదివినటువంటి లండన్ యూనివర్సిటీలో కూడా మరి ఒక కేంద్రంగా ఏర్పాటు చేసి ప్రజలకంత అర్థమయ్యే విధంగా ఈరోజు ముందుకు తీసుకుపోతున్నాము. అదేవిధంగా ఈరోజు భారత జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకున్నటువంటి ప్రజలందరూ కూడా మేము హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్.